అవి ఇంగ్లీష్ వాళ్ళంతా ఇండియా వదిలి వెళ్ళిన రోజులు. అదే ఇంగ్లాండ్ నుంచి మన దేశ స్త్రీల పవిత్రతని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఓ పెద్ద పుస్తకం పొడవాటి పెన్నుతో వస్తున్నాడు. ఐదు అడుగుల ఆజానుబాహుడు అతడే ఆండీ ఫ్లవర్. అయ్యా నా పేరు నబ్బకస్తుడు. అయ్యా అడ్డి ఫ్లవర్ వారు మీతో మద్దు వేయాలని మద్రాస్ ముఖ్యమంత్రి వారు, విందు కోసం నైజాబ్ నవాబ్ గారు, పొద్దు కోసం పిఠాపురం జమీందార్ గారు మీకోసం. నమ్మకస్తుడు మాకంత టైం లేదు. ఐ వాంట్ టు సీ పతివ్రతలు. వాళ్ళ కోసం మై పెన్ ఇస్ బీటింగ్, మై బుక్ ఇస్ వెయిటింగ్. యు గో. ఆమె ముందు రెండు వేలాడుతున్నాయి. అయ్యా అది పవిత్రమైన తాళి. ఓ మా ఫింగర్ కుండే రింగులా అన్నమాట. అయ్యా మీ రింగులో ఫింగర్ ఎప్పుడు ఉడిపోతుందో తెలియదయ్యా, కానీ మా తాళి లంగరేసినట్టు లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుందయ్యా. వాట్ ఏ ఇండియా. అయ్యా అదిగోండి గ్రేట్ పతివ్రత. వావ్ పాటు మీద పాట్. వాట్ ఏ థాట్. నమ్మకస్తుడు అయ్యా ఆమెను చూస్తుంటే నాకు ఎత్తాలనిపిస్తుంది. అయ్యా బిందెల్. ఒరి అప్రాచుడా, పతివ్రతని అపవిత్రం చేయాలని చూస్తావురా తెల్ల భ్రష్టుడా. బాబు ముదరష్ట పోడా. అరే తెలుగు రాదమ్మా. బాబు ఏమైంది బాబు? వాచ్ పోయిందిరా. వాచ్ ఉంది కదా బాబు. ఈ వాచ్ కాదు, ఇక్కడ ఇక్కడ వాచింది. అబ్బా వాచితే వాచింది. ఈ దేశంలో పతివ్రతలు పరాయి పురుషుని స్పర్శ కూడా డోంట్ లైక్ అని నాకు అండర్స్టాండ్ అయింది. ఐఎమ్ సో గ్లాడ్. తినండి, బాగా తినండి. కళ్ళ నుంచి నోటి నుంచి ఒకేసారి కాటున్నాయి నమ్మకస్తుడు. వా హేమి స్మెల్. ఈ స్మెల్ మా వాళ్ళు చూస్తే దీనికోసం మరోసారి యుద్ధాలు చేస్తారు. దాని పేరు పులసండి. పుస్తులమ్మైన దాని పులుసు తినాలంతే. ఎవరు దీన్ని చేసినది? మన జమీందారు గారి అర్థాంగండి. ఆవిడ కూడా పెద్ద శీలవతే. చెప్తున్నాడు జమీందారు గారు. ఇక నేను ఆగలేను. ఆ శిలావతిని మేము వెంటనే శోభనం చేసుకోవాలి. నమస్కారం అండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆగడం లేదు. ఒక్కసారి కోకెత్తండి. తెల్ల సచ్చినోడా, ఇంతవరకు ఎత్తమని మా ఆయనే అడగలేదు, నన్ను ఎత్తమంటావా? ఆగడబ్బా. అయ్యా కోకెత్తు కొంగెత్తు అరగకూడదండి అయ్యా. ముసుగు తీయండి అనాలి. దొంగ సచ్చినోడా, ఈ సలహా నీదా? బాత పెడతాను కానీ మోసపడకు. ఈ శిలవతులు వెరీ స్ట్రిక్ట్. వాళ్ళతో చాటింగ్ చేద్దామంటే వాళ్ళు నన్ను బీటింగ్ చేస్తున్నారు. వాట్ హ్యాపెన్? ఏమైంది? మా ఊరు వచ్చిందండి. హూ ఆర్ యూ? మా ఊరు ఊరు వచ్చిన ఆరికి సుఖవతులు చూపించే అంబాసిడర్ అండి. వాట్ హ్యాపెన్ నమ్మకస్తుడు? వీరికి మూర్చ రోగం వచ్చినట్టు ఉందండి. ఇదిగో ఈ తాళాలు గుత్తారు చేతిలో పెట్టండి. సుఖవతులంటే శీలవతులే కదా. అబ్బా వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉందండి బాబు. ఎంత ఎంత అంటే ఏం చెప్పనండి. నువ్వు కూసే బాగరా. దొరగారు ఇది చూడండి. ఏమిది? ఇది మీరు అడిగిన శీలవతి అండి. వలవండి. రాదండి. ఇది వలవండి.
ఇది నేను చెప్పిన సుఖవతి అండి. ఇప్పుడు తినండి. ఎలా ఉందండి? నైస్, బాగుంది. అదండి నమ్మకస్తుడు, మనం సుఖవతుల దగ్గరికి వెళ్దామా? ఈయన ఎవరండి బాబు? మా ఊరు ఊరు వచ్చినా అనలే గాని ఊహూ అనకూడదండి. ఓ, సుఖవతులు ఎంత పెద్ద భవనంలో ఉన్నారు. స్వాగతం దొరబావు గారు. ఓ, ఏమి ఈ సుగంధం? కనకామరం, ఈవిడ పేరండి. పాలు పట్టుకురావే. పట్టించండి, ఊర పిచ్చుక లేహ్యం పాలు. ఏ చేయండి, ఆనక పనిలో పనికొస్తుంది. అలస్యం చేయకుండా సుఖవతుల్ని చూయించండి. ఐ కాంట్ వెయిట్. పాలు బాగా పనిచేస్తున్నట్టున్నాయి. లేత తమలపాకులు, మిమ్మల్ని చూడడానికి బావదొరు గారు వచ్చారే, త్వరగా రండి. నమస్కారం. ఆ పలకరింపుకే మా వాళ్ళు పులకరించింది. అందుకే కదండి పిలిపించింది మరి. వెరీ గుడ్ రిక్షా డ్రైవర్ గారు, ఇది తీసుకోండి. 5000 నోటే? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నమ్మకం. ఇండియాలో ఉన్నానా, ఇంగ్లాండ్ లో ఉన్నానా? ఫైట్ అంటే పూతరేకుల నిండుగా ఉండాలి. బిస్కెట్ ప్యాకెట్ల ఓపెన్ గా ఉండకూడదు. వేసుకోండి ఫైట్. నేను ఇండియాలో అడుగు పెట్టింది విప్ప సంస్కృతి కోసం కాదు, కప్పుకునే గొప్ప కల్చర్ కోసం. మహాపతివ్రతలున్న దేశంలో మీరు తప్పుగా పుట్టారు. చెప్పకండి నీతులు. ఎవరది మంచం సుఖవతి? వీళ్ళి వాటికల్లో ఉండబట్టే మీరు గొప్పగా పగడబడే పతివ్రతలు ఆర్టికల్స్ లో పొగడబడుతున్నారు. 10 మందికి ఉపయోగపడేది సేవే అయితే వీళ్ళు చేసేది కూడా సమాజ సేవే. వాట్ ఆర్ యు టాకింగ్? వ్యభిచారం ఇస్ సోషల్ సర్వీస్? నో. Yes. నో. Yes. నో. నమగస్తుడు. Yes. ప్రతి మగవాడికి ఆకలి ఉంటుంది, పెళ్ళైన వాడికి ఇంటి భోజనం దొరుకుతుంది. మరి పెళ్లి కాని వాడి పరిస్థితి ఏంటి? వీళ్ళే గనక ఆకేసి అన్నం పెట్టకపోతే కక్కుర్తి పడి దొరికిన ప్రతి ఇంట్లో దూరి వండి వార్చిన అన్నంలో మూత తీసి మరీ మూతెడతారు. సంసారుల్ని కూడా వ్యభిచారులు చేస్తారు. భర్త ఒక్కడే ఉండాలన్న కంటెంట్ తో కడదాకా నిలిచి వాళ్ళు గొప్ప వాళ్ళైతే 10 మందిని ఒక్కరే ఆనందపరుస్తూ వాళ్ళని తప్పుదారి పట్టనివ్వకుండా నడిపిస్తున్నా వీళ్ళు ఇంకా గొప్ప. శభాష్, నాకు ఒకటి అర్థమైంది. సుఖవతుల నిలయం అంటే నిత్యాన్నదాన సత్రం అన్నమాట. పాట్నెత్తిన పెట్టుకుని ముట్టుకుంటే తప్పు అనే వాళ్ళు గొప్పైతే వాళ్ళ పరువు నిలబెట్టడం కోసం చీర విప్పేమి అందరూ ఇంకా గొప్ప వాళ్ళు. ఐ లైక్ యు వెరీ మచ్. నాది తెరిపించారు కళ్ళు. What is this hugging? No, this is plugging. That's not. నేను కొట్టాను, ఏం చేస్తున్నాడు? ఇన్నాళ్ళు వచ్చిన వాడి కల్లా ఆకేసి పప్పు వడ్డించారు. ఇక నుంచి మీ ఆకులో ఒక్కడు మాత్రమే భోజనం చేయాలి. ఓన్లీ 1 పర్సన్. అందుకే మీ అందరికీ పెళ్ళిళ్ళు జరిపించాలని నిర్ణయించి మంచం సుఖవతిని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఓం సర్వమంగళ మంగళే శివే. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? మీరా సూదిబాబు గారు? ఏంటి వారం తప్పొచ్చారు? తప్పు జరుగుతుంటే తప్పు ఆపడానికి వచ్చాం. ఈ సుఖవతుల నిలయానికి మహారాజా పోషకులు. మీరు పెట్టుకునే మల్లె పూలలో దారం మాది, మీరు పడుకునే మంచంలో కోడు మాది. అన్నా, జలదర్శి పెట్టుకుంటే జరగట్లేదు. అదే గొప్పలో పెట్టుకున్న జడపిన్ని నాదే అన్నా. మిమ్మల్ని దాటే మమ్మల్నే దాటి పెళ్లి చేసుకుని పోదాం అనుకుంటున్నారా? మా పంచెల అంచునేమైపోవాలి. సూరి సూరి బాబు, ఏంటి చెప్పు? ఎప్పుడైనా అద్దూలా కాకుండా
ఒంగోని చూసుకున్నావా? ఏంటి మొహమా? మొగలా మనతాడు. మేము చూడకుండా చేసే రకం. పిల్లాడు పొడుగులేని ఈ తెల్లోడి మాట పట్టుకుని మీరు పోయి సంసారం చేసుకుంటే మేము సంకనాగి పోవాలా? మేము ఒప్పుకోం. అసలు సమస్య ఏమిటో నాకిప్పుడు అర్థమైంది. మీ ఆనందం కోసం బిడ్డనెత్తుకోవలసిన వయస్సులో వాళ్ళు మిమ్మల్ని యాక్ట్ చేసుకున్న పాపానికి పాతితలుగా మిగిలిపోతున్నారు. They are not the problem. You are the problem. You are the problem. You are the problem. Everything is problem. Seelamante velaman konnara. Evadu padte vadu vadesukodaniki. Evadu padte vadu paresukodaniki. Seelamante beautiful organ. Once evaraithe organ ku rodes engine start chestaro. All rights belongs to him. Seelamante aadidanike kaadu. ప్రతి మగాడికి వెరీ ఇంపార్టెంట్ ఈడియట్స్. ఏ మగాడైతే తన బెల్లాన్ని చీమలకు దోమలకు వేయకుండా ఉంటాడో అప్పుడు ఈ ప్రపంచంలో మానభంగాలుండవు, వ్యభిచారాలుండవు, విడాకులు ఉండవు. అప్పుడు ఈ స్త్రీలంతా మహాపతివ్రతలుగా ఉంటారు. ఈ పురుషులంతా మహా ఋషులు అవుతారు. మహాపురుషులు మీరు. మా నవరంధ్రాల్ని తెరిపించారు. మేమే మేమే వాళ్ళకి జీవితాలను ఇస్తాం. భారతదేశ స్త్రీ పవిత్రతను ప్రపంచానికి తెలియచేద్దామని వచ్చాను. ఇక్కడ మీ అందరిని చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించడానికి వెళ్ళిపోతున్నాను. నమ్మకస్తుడు, మాకు చేసినట్టే మా వంశానికి సేవ చేస్తూ హాయిగా బ్రతుకు. ఏమండి, మిమ్మల్ని ఉండమని లేను, మీరు లేకుండా బ్రతకలేను. నమ్మకస్తుడు, ఇది పట్టుకో. మన వంశంలో ప్రతి మగాడు ఆశయం కోసం పని చేయాలి. శీలం విషయంలో ఆడది తప్పు చేసినా మగాడు తప్పు చేసినా చెయ్యడి కాపాడే శీల రక్షకుడు అవ్వాలి. భార్యను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు నా వారసుడు. వీడు శీలాన్ని రక్షించాలి, రక్షింపజేయాలి. శీలో రక్షతి రక్షితః. మా మిల్కీ మీకోసమే ఎదురు చూస్తుంది బాబు. నీలాంటి బిడ్డ నా కడుపును పుట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశా, వీలు పడలే. కనీసం నా మిల్కీకైనా నీలాంటి పోలికలతో బిడ్డ కలగాలని దీవించండయ్యా. ఈ ఊరందరికీ మా బాబట్టే ఎంత ప్రాణం. మరెందుకింక ఆలస్యం? దున్నగారెక్కడా? ఈ దున్నకి గేదెకి పెళ్ళి. ఈ ఊళ్ళో పుట్టిన జంతువుకైనా మనిషికైనా ఒక్కడే భర్త, ఒక్కటే భార్య. ఇదే ఇదే ఈ కాలీఫ్లవర్ రోల్. దీన్ని ఎవ్వడు ధిక్కరించినా నేను కొడితే బోన్స్ వెతుక్కోవడానికి టెలిస్కోపులు కూడా సరిపోవు. ఇటు పెట్టిన సామాజిక దూరంతో జీవితాలు సంకనాకి పోతున్నాయి. ఆడవాళ్ళని తాకుండా గజం దూరం ఉండాలంటూ గజంపతి చేతిలో పెట్టి కనీసం కోకలు పట్టుకునే అదృష్టం కూడా లేకుండా చేస్తున్నాడు. ఇది అమ్మ జీవితం. ఈ క్యాలిఫోర్ వాడికి మొలక్కలు తినిపించాలి రా. ఈ బతుకు చాడా.
జంత్రీలు వాయించండి మేళాలు. ఈ కార్యం సవ్యంగా జరుగుగాక. బాబు, మీ శాసనం ప్రకారం ఈ పవిత్రమైన కార్యాన్ని ఎవరు చూడకూడదు కదా బాబు? ఈ పవిత్ర కార్యాన్ని ఎవ్వరు చూడకూడదు. అటు తిరిగి కళ్ళు మూసుకోండి. కార్యం జరిగిందయ్యా బాబు. మా ఊరి దేవుడు అయ్యా. ఆ రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు. క్యాపు తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగళ్ళు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు. నిజమేనమ్మా, పేజీ నుండి అట్ట మీద కూడా రాసేవారు. నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. నవ్వేసుకోట్లేదు బావా, నీ మీద లవ్ వేసుకుంటున్నా. ఏసుకో ఏసుకో, ఏదైనా దూరం నుంచి చేసుకో, దగ్గరికి మాత్రం రాకు. నీకు మునిమన ఉండి చూడాలని లేదా ముసలి? ఎందుకు లేదే, వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలని ఉంది. వెంటనే క్యాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లిచి బుచ్చి క్యాండీ గాని నీ చేతిలో పెడతా. ఇంకో రెండేళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు. ఇప్పటికే అయ్యగారికి 33 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఏజ్ బార్ అయితే చూసుకోవడాలే, చేసుకోవడాలే, ఏమి ఉండవు. నోరు పోయి! మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత 35 ఏళ్ళ తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు. వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది 35 ఏళ్ళకే. అలాగే నా ఖాళీ కూడా 35 ఏళ్ళు రాగానే తన శీల పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొప్పుని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత సోమరం జరిపించాలని వ్రతంగా పెట్టుకున్నాము. మీ వంశంలో మగాళ్ళకి 35 ఏళ్ళు వస్తేనే మూడు అప్పుడే లోడు అని అంటావు. తొడ అరిపోయిందనివి, నా బాధ నీకెట్ట తెలుస్తుంది ముసలి? పడుకుంటే మంచం విరగొట్టాలన్నంత కోపంగా ఉంది మంచం సుఖవతి. ఒరే కామేశు, ఎక్కడికి? ప్రభాస్ గారి పెళ్ళంట ఇన్విటేషన్ వచ్చింది. పప్పన్నం తిందామని వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావేంటి? ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేస్తావు లేదు చెప్పు. ఇప్పుడు వేసేయమంటావా వేడివేడిగా? బోర్ తేడాగా మాట్లాడుతున్న దొంగ సచ్చాడు. నీ జిమ్మడి ఫోను ఏంట్రా తిట్టిపోతుంది? ఏముంది వీడికి ఒకేడేమో కాళీబాబు గజం బదులు పెట్టిన మీకు జ్ఞానం రావట్లేదురా? ఏదో కొడకలారా, పెళ్లి చేసుకొని చావచ్చుగా. పోనీ కూతురునిచ్చేస్తావా, నీ చేతులు పెట్టేస్తాను. ఏంటే కాలు? ఆ కాలు పొయ్యిలో పెట్టరా, దరిద్రం పోద్ది. మీలాంటి యాదవులకి ఎవరిస్తానే పిల్లనే కదా. నోరు ముసుకునే యాదవ సంతని, యాదవ సంతని. హలో బాబాయ్, ఏంట్రా మీ బతుకులుచాడా? రారా రాములా, రాములా నా ప్రాణం పోసిందిరో. రాములా, రాములా నా లుంగి విప్పిందిరో. 2 సంవత్సరాల నుంచి ఎగేసి కట్టిన లుంగి నమాంత కింద దించేస్తావేంట్రా? ఏమీ లేదురా, అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీ సీనియర్ పొలం వైపు లుక్కేసానా. అలా జరిగిపోయింది అంతే. కాదే, ఏం జరిగిందో చెప్పరా ఎరా బాబు. మరే చెవులు చెవులు చెప్పే. అరే నాకు అర్జెంట్ పని తగిలిందిరా, మీరు ఇంటికి వెళ్ళిపోండి.
భోజనానికి ఆలయం నడవండి, మిగిలిన కలిపి తీసొస్తాం, మీరు వెళ్ళండి. సరే నడవండి, మనం వెళ్దాం. నో క్యాలిఫ్లవర్ రూల్స్. వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. క్యాలిఫ్లవర్ బాబు. తప్ప అయిపోయింది క్యాలిఫ్లవర్, తెలియక టెంప్ట్ అయిపోయాను. ఈ ఒక్కసారి నన్ను వదిలేయండి. తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం. రై, మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే. నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా? ఏంటి? పెళ్ళి. సిగ్గుపడకే, సిగ్గుకే చచ్చిపోవాలని పెద్దదే. దానికి 65 ఏళ్ళు, నాకు 35 ఏళ్ళే. దానికి పళ్ళు కొళ్ళు మొన్ననే కట్టడు పళ్ళు పెట్టించుకోలే. పళ్ళ చెట్టు పెట్టించుకుంటే ఏంట్రా, ప్రతి నెల పెన్షన్ కూడా వస్తుంది హాయిగా. కానీ వేళా కులానికి సమయం కాదు నమ్మకాచ్చడు. కళ్యాణ కన్య ప్రాప్తి రస్తు. కళ్యాణ కళ్యాణ ప్రాప్తి రస్తు. కనీసం మీరలా చెప్పండి బామగారు. నువ్వు దండం పెట్టినా దండకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. ఈవిడిని పట్టుకున్నావు కాబట్టి ఈవిడతోనే పెళ్లి జరిపిస్తున్నాడు. అదే ఏ కుక్కనో నక్కనో పందినో కప్పనో పట్టుకుని ఉంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాలి. రంగయ్య బావా, ఇదెక్కడ రంగయ్య బావా? బెతమాలుతున్నాడు కదండి బాబు, ఒక్కసారి ఆలోచించండి. క్యాలిఫ్లవర్ బాబు, ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు. ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా? వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకనాగిపోతుందని టీవీలో ఎన్నోసార్లు చూపించారా? అయినా ఏం చేసావు, కకృతి పడ్డు అనుభవించు. సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా, 65 సంవత్సరాల కన్యాస్త్రీ. ఇప్పటి వరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదురా. అన్నెత్తి ఇది కావాలని అడగకుండా మనం గీసిన గిరిలో బతుకుతుందిరా. మనమిచ్చిన బద్దతో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్కు సీలేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా దాచుకుందిరా. అలాంటిది ఎంత ధైర్యం. అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తా. పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ ను కట్ చేస్తా. శీలంతో ఎవ్వడు గేమ్స్ ఆడినా నా ఆమ్సే నా ఆర్మే, ఆమ్సే నా ఆర్మే, అరౌండ్ ద క్లాక్. ఎనీ టైం శీలాన్ని కాపాడే సింపలేరా ఈ కాలీఫ్లవర్. అసలు ఏం జరుగుతున్నా మన ఊర్లో? దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా. ఉత్తర కొరియా కిమ్ గాడ్ ఉన్నాడు, క్యాలిఫర్ గాడు. కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా, బాడీ బ్లోట్లా రగిలిపోతుంది. ఆ క్యాలిఫ్లవర్ గాని ఏదో చేయాల్సిందే. వాడిని మనుషులు పెట్టి కొట్టిచ్చేద్దామా? ఆడికి పోలీసు ఫేవర్ రా, మక్కలు ఇరా తీసి మనల్ని బొక్కలు వేస్తారు. అని బ్రెయిన్ తో కొట్టాలా. దివాకరం, ఇది నా జాకెట్, బాగా కుట్టాలి. ఏ 20 మూలలు కుట్టమంటారు చెప్పండమ్మా. మా బావకి నచ్చేలా కుట్టు చాలు. ఏం ఉపయోగం?
ఏంట్రా వాగుతున్నావు? నేనేం వాగానో? ఉన్న మాటే అంటున్నాను. మీ బావకి వాళ్ళు రావండి కదా. ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది? ఎక్కలు గుణింతలు కూడా వచ్చురా. నే అంటుంది ఆ వాళ్ళ గురించి కాదు, పడగదిలో వాళ్ళ గురించి. సచ్చినోడు ఎంత మాట అన్నావురా నా బావని ఎడిడు. అప్పుడే చెంపమ్మా. అర్థం కాల. ఇప్పుడు తుమ్మిద అన్నాక పువ్వు మీద వాలాలి, అయిస్కాంతం అన్నాక ఇరుము కతుక్కుపోవాలి. ఏవి మీ బావకు లేవట కదా. మాడగాడు మనిషి అయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేనే. తర్వాత గుర్తులే అంటే అన్న అంటావు కానీ నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు 33 ఏ బావ అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు చెప్పు. మీ బావ మొగాడే అయితే మూతి మీద మూలిసింది మీసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడని ప్రూవ్ చేస్తామని చెప్పు, అప్పుడు చెప్తాం. ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి రా. ఒక్కసారి నిన్ను ముట్టుకోమను, అప్పుడు చూద్దాం. సరేరా ఒప్పించి చూపిస్తా. నీ పక్కన పడ్డాది లేదా చూడల పిల్ల. ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్? ఆ చూపు ఏంటి, ఆ కూర్చోవడం ఏంటి? అయినా నీకు పైత్యం బాగా ముదిరింది. అల్లం చితక్కొట్టి కొబ్బరి నీళ్ళలో గిలక్కొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది. దిగాల్సింది నాకు కాదు బావా, ఆ లుంగి ప్యాచ్ గాళ్ళకి దించుతో. ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమి ఉడకవు. నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు, నీకే అర్థం కావట్లేదు. ఒసే ఈ ఒంకర మాటలే మాట్లాడకు, ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు. మీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్ కి పనికి రాదు అంటున్నారు. బాబు ఏంటి బాబు, తంద మామకే మత్తుందంటే అర్థం, మ్యాచ్ కే పనికి రాని బ్యాట్ మీ దగ్గర ఉందంటే. నోరు మూయి నమ్మకస్తుడా. మీ వాడు కాబట్టి నోరు మూయించావు, ఊళ్ళో వాళ్ళ నోళ్ళు ఎలా మూయిస్తా? మరి ఏం చేయాలి? అయితే నన్ను హత్తుకో. కుదరదు. లేదా ముట్టుకో. జరగదు. అయితే వాడు చెప్పింది నిజమని ఒప్పుకో. అమ్మా ఈ ఒప్పుకోడాలు విప్పుకోడాలు పక్కన పెట్టి మూడో ఆప్షన్ ఉంటే చెప్పమ్మా. అయితే నేను ఇల్లాడ్డు విసురుతా, చేతులు వాడకుండా పట్టుకోవాలి. బావ ఓడిపోతే నేను చెప్పింది చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని తాంగ్ టేంగ్ టేంగ్ తాంగ్ టేంగ్ అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది. ఈ లడ్డూలో లెక్క మీరు కానివ్వండి. ఇదేదో తేడాగా ఉన్నట్టుంది. మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం. కానీ ఆడాల్సింది మీరు. కరెక్ట్. కానీ Thank you.
ఏటే వెంకటలక్ష్మి, నీళ్ళు వస్తున్నావేటే? పిక్కపట్టి బాగా లావయ్యో, ఏడు మ్యాటర్? ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను, నిన్నెందుకు పట్టించుకుంటాను? మా ఆయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నిన్ను తగులుతున్నాను. ఇంకేంటి మ్యాటర్? ఎవరైనా చూస్తారేమో, గుండు దడదడ కొట్టేసుకుంటుంది. ఏం చేస్తామే, ఈ ఊరికి ఆ క్యాలిఫ్లవర్ గాడు ఎట్లరా తగులుకున్నాడు? ఆడి కళ్ళే కాదే, ఒళ్ళంతా సీసీ కెమెరాలే. ఇంకేటి? ఏం జరుగుతుంది ఇక్కడ? హద్దులు దాటుతున్నారా? బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాటుతాం క్యాలిఫ్లవర్ గారు? పల్లవరాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య. రాయ్, మీ అవ్వారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది. నేలవేం చేయలేని పని, మనం పంపించిన ఏంటి బాబు ఈ దుస్థితి? సప్త సముద్రాలు ఈదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా? ఓయ్, ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు? కాబోయే మొగుడు పెళ్ళాలం, నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి. చూస్తే తప్పేంటి? తప్పా తప్పున్నారా? పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్దానించి కట్టబెట్టాడు. నిన్ను ముందు నుంచి 3D లో చూశాడు, వీడికి శిక్ష పడాల్సిందే. నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశ, కానీ మా వంశాచారం ప్రకారం ఇంకో 2 ఏళ్ళు ఆగితే వాడికి 35 ఏళ్ళు నిండుతాయి, అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు. అప్పటి వరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబ్రెడ్లు అవుతారో జంబలక్కడ పంబలు అవుతారో ఎవరు తెలుసు? వీళ్ళ జీవితాలు కూడా నా జీవితాల్లాగా అక్క నాకి పోకూడదు. పెళ్లి చేసుకోకుండా మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా, లేకపోతే ఊరుండి పారదోలుతారా? అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా. చెవులా బాబు? కొయ్యాల్సింది చెవులు కాదు బాబు, నాలుక. మౌనంగా ఉన్నాను కదా, కాకులు వేదాలు వల్లించకూడదురా. నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలును నగ్నంగా చూసిన మాట వాస్తవమే. మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటా. ఈరోజు రాత్రికే పెళ్ళి. పెళ్లికి కావలసిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. చేసుకోండిరా పందిరి, చేసుకోండిరా సంబరాలు. అయ్యో, నేను అలాంటి వాళ్ళు కాదు, నన్ను ఏం చేయదు, అయ్యో కాపాడేవాడే లేడా, నాకు దండం పెడతా, నాకు దండం పెడతా, అసలు కాలయ్యకు పెళ్ళంట ఊరంతా సంబరం అంత, కాలయ్యకు పెళ్ళంట. పెన్ను పడిపోయింది, పెన్నులు ఇంకు కూడా కారిపోయింది అమ్మా. చూడు అమ్మా, చూడు ఇలా జరిగింది ఏమిట్రా? అయ్యో ఇలా జరిగిందంటే నా ఖాళీకి ఏదో ప్రమాదం జరుగుంటుందిరా.
మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్ళారు, వచ్చేసరికి వేడి వేడి నూళ్ళలో మాడిపోయిన కార బూందీలో వచ్చారు. ఏమైంది బాబు? ఏమైంది బావా? నన్ను తాగొద్దు, నిలవేలి, నన్ను ముట్టుకోవద్దు. నేను పూజకు పలికేరాలి, పురుషులైపోయా. కొంచెం అర్థమయ్యేలా చెప్పు బావా. ఇళ్ళు భద్రంగా దాచుకున్న నా శీలాన్ని ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు సరిపెట్టారు. ఎప్పుడు పడ్డా పడ్డా అని కాపాడుకునే మీ క్యారెక్టర్ ని బద్దలు కొట్టిండు ఎవరు బాబు? ఎవరు కాళ్ళకు పారాని పెట్టక ఉంటే మీ కరెంటును కాజేశారా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలరా? అయ్య బాబోయ్ బాబోయ్, కాలీఫ్లవర్ ఇదిగో లేడీ కానిస్టేబుల్ దువ్వులంటా మనోడు దువ్వుకుంటాడు, ఇదిగో కానిస్టేబుల్ దారు చూది పట్టవే బాబు కుట్టుకుంటాడు. అలాగే అండి. చిరిగింది చొక్కా కాదు బాబాయ్. తమకి ఈ చేతులతోనే నూనె రాశారు, తమకి ఈ చేతులతోటే గోల్డ్ కట్ చేశారు, తమకి ఈ చేతితోటే కొప్పు కట్ చేయడం నా వల్ల కాదు బాబు. ఈ పాపం చెయ్యలేను. వీడి ప్రేమ పాడుగాను కత్తర్ని గుండెల్లో పెట్టుకుని సచ్చాడేంట్రా వీడు? ఎప్పుడు నా ఖాళీ బాబుకి గొప్పు కత్తిరించేది ఎలారా నమ్మకస్తుడు? అయ్యో, ఈ బట్టలతో పెళ్లి పెట్ల మీద కూర్చుని పెట్టాల్సింది, కానీ ఇదే బట్టలతో పట్టణానికి సాగనంపాల్సి వస్తుంది. అది నీళ్ళు లేని గోదావరిలో. ఇది మీ తాతగారి పెన్ను, చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది, ఉంచు. ఖర్చులకు ఉపయోగపడతాయి. బామ్మా, ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను. నన్ను ఆశీర్వదించు. నేను వస్తాను, నేనే వస్తా. నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు, ఏ బొమ్మ అయినా ఓకే. నా సినిమాలో నాటుకోడి యాసం ఉంది, యాస్తావేటి? బొమ్మ బాగుంది. ఏంటి సార్ బేరాలాడతారు? నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా? కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే, నాకు బ్లాక్ కావాలి బ్లాక్. మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి. ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి. యా ఊర్వశి, మేనక ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్తున్నాడు. హీఈస్ అ బిగ్ బిగ్ ఫిష్, డోంట్ లీవ్ హిమ్. సార్ సార్, హాయ్ సార్. మీ దంచుకొట్టుడు సినిమా నాకు భలే నచ్చింది, నేను మీ ఫ్యాన్ అయిపోయా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క సెల్ఫీ. Yes!
అమ్మ ఆపరేషన్ కోసం సోను సూద్ సార్ 40 లక్షలు ఇస్తానన్నారు బాబాయ్. ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్, అమ్మకి నయమైపోతుంది కదా. నయమైపోతుంది తల్లి, ఆయన హ్యాండ్ చాలా మంచిది. ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది. వాట్, ఆ ఆటోని ఫాలో చేయి, డోంట్ లీవ్ హర్. ఎవరు నువ్వు? ఏంటి ఆటో కడ్డంగా? వన్ సెకండ్. సోను సూద్ సార్ ఇచ్చిన బ్యాగ్ మారిపోయింది, ఇది అసలు బ్యాగ్. అలాగే అక్క. అలియాయనమ బట్టాయనమ కాలిపోతుంది. వీడ ఆరాధించడం ఏంటో, నేను అరచేతిలో పెట్టు తిప్పడం ఏంటో. ఏంట్రా సౌండ్? మైకుస్ గురించి ఎల్లి స్టార్ట్ చేయి. ఓకే. హాయ్ ఫోక్స్, హాయ్ న్యూడ్స్, చిచి హాయ్ డ్యూడ్స్, నేను మీ ఆకాశవాణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆ అంటే ఆలియా భట్, ఆ అంటే ఆకాశవాణి. ఈరోజు మా టాపిక్ ఏంటో తెలుసా? ఆలియా భట్. ఈ రోజు టాపిక్ మార్చావు గనక డ్రైనేజ్ తోములంటూ ముక్కేసుకుని ఆలియా భట్ కావాలా? రే దూరదర్శనం, ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచేసావనుకో, ఈ గొట్టం ఎక్కడికెళ్తా నాకు కూడా తెలీదు. అనియా ఈ విషయం ఆలియా వద్దు, నేను చెప్తాను. వద్దులేరా? వద్దు. రైట్ టేక్ ఓకేనా? స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క పర్ఫార్మెన్స్ తో రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు. ఇంకోటి తీసుకో, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు మధ్యలో ఈ బొచ్చుకాడు ఎవడు? ఎక్కడ చేయించావు క్లాఫ్? కృష్ణానగర్. కృష్ణానగర్? ఓ, నీకు అసలు బుద్ధుందా? అర్థం అనుకుంటున్నావా? అది విజయ్ దేవరకొండ లాగా నీకే బొచ్చు ఫీల్ అవుతున్నావా? మాట్లాడుతుంటే నిన్ను ఇన్నాళ్ళు దాచుకున్న నా రహస్యాన్ని ప్రపంచాన్ని తెలియజేస్తారు. బొమ్మ కనపట్లేదు ఏంటి అనియా? ఫ్రేమ్ అదిరిపోయింది. అలా సెట్ చేశాను మరి, దీనికి ఏం తక్కువలే. ఆలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి సరిగ్గా చెయ్యి. అబ్బా ఊగుతుంది, నేను కదరా కెమెరా రా. కెమెరా ఊగట్లేదు, కారు ఊగుతుంది. మంచి ఊపులు ఉన్నట్టున్నారు. రే మరి కానీ, రే నీకు ఎక్కడ ఫ్రేమ్ దొరకలేదురా? ప్రేమికి ప్రశాంతంగా ప్రేమించుకునేవరా? మా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు. వెళ్ళండి, రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియాలో లేకుండా ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఆలియా భట్ అంటే సావిత్రమ్మ లాగా మహానటి, సౌందర్య లాగా సహజ నటి, శ్రీదేవి లాగా అందమైన నటి. ఆలియా లేకపోతే మీ బ్లర్ లేదు. అసలు ఏంటి భయ్యా నీ ప్రాబ్లం? భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి? హైకోర్టుగా ఆ గోడెక్కెళ్ళు. ఆలియా భట్ అంటే ఆకాశం. ఆలియా భట్ అంటే హలో బాస్, ఏం చేస్తున్నావు? హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్. గోడ మీద నడుస్తూ కోర్టుకా? ఈడెవడో ఒక రోజులో సెన్సేషన్ క్రియేట్ చేసి ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు ఐడియా? ఆపడే ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను, ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు, సర్వ హక్కులు నాకే ఉన్నాయి. అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ కొట్టండి. హలో బేబ్స్, గోడ నుంచి కోర్టుకి వెళ్తున్నావా? రింగ్ రోడ్ లో లాంగ్ ఉంటుంది, నువ్వు వచ్చావు అనుకో షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్. ఏమైంది బేబ్స్? నీ టీషర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను కూర్చోలేను. అయ్యో బేబ్స్, తన ఆలియా భట్ నీ చెల్లె లాంటిది. అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే. అబ్బా ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతకి నీ పేరు? క్యాలీఫ్లవర్. బేబ్స్ నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు, మీ పేరు. నా పేరే క్యాలీఫ్లవర్. అనే క్యాలీఫ్లవర్ కన్ఫ్యూషన్. ఓ మనిషి అనుకున్న పేరు కూడా వేరే. కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? చట్టాన్ని మార్చడానికి. చట్టాన్ని మార్చడానికి? వాట్ ఎన్ ఐడియా బేబ్స్. ఇలాంటి క్రేజీ థాట్స్తో మీరు ముందుకు వస్తే
మన సబ్స్క్రైబర్స్తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అనే సార్ పెద్ద పెన్ను తెచ్చాడే రండి. హలో సార్, మార్చాలి సార్, మొత్తం మార్చాలి. ఆహా, ఏం చెప్పారు చిన్న గురుజీ, మార్చేద్దాం. మీరు ఏం చెబితే అది మార్చేద్దాం. చెప్పండి ఏం మార్చాలో. ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి. ఆహా, భలే చెప్పారు గురుజీ. అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలాన గత 30 సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను. కరెక్ట్ బాయ్స్, మార్చండి టేబుల్. ఇక్కడ మార్చండి. ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి. డెఫినెట్ గా మార్చేద్దాం గురుజీ. అసలు ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను. ఏ సెక్షన్స్ తెలియని నా జూనియర్ సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు. బాయ్స్, షిఫ్ట్ ద చైర్. మార్చేద్దాం, అన్ని మార్చేద్దాం. ఇంకా ఏం మార్చాలి? ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి జడ్జి గారు. మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పండి. బోల్డ్ ఉన్నాయి. మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? కొత్త చట్టం రాస్తున్నా. చట్టం రాయడం ఏమిటిరా? నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయమూర్తివి కాదా? ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణామూర్తి నేనే సార్. నువ్వు అక్కడైతే ఈ పిచ్చోడెవరు ఇక్కడ? సార్, నేను పిచ్చోని కాదు. ఐఎమ్ కాలిఫ్లవర్ ఫ్రమ్ చిలకలపురం. పిన్ నంబర్ 5,62. వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్టు. నా చెవిలోనే కాలిఫ్లవర్ పెడతావా? ఏయ్ సెక్యూరిటీ, టేక్ హిమ్ అవుట్. చట్టాలు మార్చేది కోర్టులో కాదురా ఫూల్, చట్టసభలో. రేయ్, తోసేయండి బయటికి. మీరులే, నేను చూసుకుంటా. చట్టసభలకు దారేటు. లోపలికి వెళ్ళాలి. పాస్ పోసుకుని వచ్చా. ఏంట్రా జటకారం అసెంబ్లీ ముందు పోరాడుతున్నారు? అసెంబ్లీలో కడిగేస్తా అని చెప్పి అడిగేయకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? ఆకాశవాణి కెమెరా పెట్టు, నా గోసేంటో ఈ ప్రపంచానికి తెలియాలి. అసెంబ్లీలో లైవ్ కరేజ్ అంటే కష్టం గాని ఇక్కడి నుంచే నిన్ను. ఒరే జుట్టు పొలిగా, కెమెరా పెట్టు. ఇక్కడ కాదు అక్కడ పెట్టు. ఇక చూడు బేబ్స్, నిన్ను ఒక సెన్సేషనల్ స్టార్ ని చేస్తా. చెప్పు బేబ్స్. చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది. నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా? నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా? ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేప్ చేశారు. రేప్ చేశారా? నవ్వుస్తుందా? నవ్వు ఆపుకుంటున్నావా? కానీ ఇది పచ్చ నిజం. అప్పుడు చిరిగిన పంచ తెగిన కొప్పే దీనికి సాక్ష్యం రా, సాక్ష్యం. ఇది కదా సెన్సేషన్ న్యూస్ అంటే. ఇక్కడ నుంచి లైకులతో షేర్లతో సబ్స్క్రైబర్స్తో ఎవడ్రీడు మగాన్ని రేపు చేయడం ఏంట్రా మామా? ఈడేవడ్రా బాబు అనయ్య ఆకుండా గంటలు కొట్టేస్తున్నారు. అవి గంటలు కాదురా, కమెంట్లు. మన బేబ్స్ దెబ్బకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీద సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు. ఇప్పుడు చూడు మగాడి సేలో పోవడం ఏంట్రా బద్మాష్ గా? జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంట్రా. ఉరుడి యాషాలు. అరే కోనేరాతు, ఏం పాపం చేసామరా మేము? రేయ్ వాడు తేడా, నువ్వు మాడ, వీడు ఎదవరా బుజ్జి, కత్తందుకో జానకి. రే నిప్పా పగిలిపోతురా నీ డబ్బా. జనాల్లో మానవత్వం మట్టి గుడిసిపోయింది. ఒక్కలోది ఇంత సీరియస్ ప్రాబ్లం కామెడీ అనుకుంటారేంటలియా? అనియా కామెడీ కాదు, సీరియసే. సీరియసా? అయ్యో బాబు ఏంట్రా ముసలి అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది, కొడత నేను కొమ్మ తీసి. అయ్యో బాబు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మ ఈ కాలు పట్టుకుంటాం. సంబంధం ఓ మనని కాదా, ఆయన్ని కొట్టనికా కూర్చుందేంటి రామయ్యా? తినయ్యా, ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా రాముడు మళ్ళీ పుట్టాడని. అప్పుడు రాముడు గురించి చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. అరే గద్దమొక్కు,
ఆ కెమెరా ఇటు తిప్పరా. హలో, ఇది వైరల్ కోసం, మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు. అనయ్య, ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదా? ఈ సెన్సేషనల్ స్టార్ కి బూస్టింగ్ స్టార్ ఆవిడే. ఏ ఓల్డ్ బేస్! ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు. ఆఫీసు, ఇల్లు, కాలేజీ, బస్టాపు, రైల్వే స్టేషన్, ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది. ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది. దానికి కారణం మగాడు. ఇదేందే కార్తీక దీపం సీరియల్ చూడకుండా ఇరు పుష్పం సూత్రమేందే? క్యాలిఫ్లవర్ అన్నా అంటే ఊరుకోను. ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టమూ ఉండదు. క్యాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే. ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడు శీలానికి విలువ ఇవ్వాలి. శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం. అది లెక్క. మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాడ్రా, వీటికి మనం సపోర్ట్ చేయాలరా, ఏమంటారు? చూసారుగా, ముగ్గురు అమ్మాయిలు ముచ్చట పడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలిఫ్లవర్. నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా? దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగుందా? ఈ చెప్పు గుర్తు పార్టీ సీఎం గారు చివరికి జనాలకే చెప్పే మిగిలిచేలా ఉన్నాడు. మమ్ము మ్యాటర్ పక్కదారి పట్టించడానికే ఈ క్యాలిఫవర్ గాని దించి దాటగలుగుతున్నాడు. ఇదిగో సంజయసరావు, మీడియా సాక్ష్యంగా చెప్తాడా, నీ నాటకాలు బయట పెడతా, ఆ క్యాలిఫవర్ గాడు నీ పార్టీ తొత్తేనని నిరూపిస్తా. కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్నా పన్నీరికి పోద్దనే దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా తగులుకున్నాయందయ్యా. ఆ ఎర్రి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా? ఇదిగో వీరు, వాడి సంగతి ఏందో చూడు. రై గోపి మంచర్య, నువ్వు ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది. మీరు నన్ను కొట్టినా తిట్టినా నా వాయిస్ అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడి నుంచి కదలను. నీకు మాటలు చాలవరా, లాఠీ చార్జ్ కరెక్ట్ చార్జ్. ఇన్ని లాఠీలు విరిగిన ఒక్క అంగుళం కదలలేదు. విని ఇక్కడి నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు. రై ఉంటావు ఇసుకో. ఏం చేసినా ఎవడో కదలటం లేదు. వాడెవడో వాడు పూరా తగలబెడతానంటున్నాడు. రే కౌనేరెత్తు. క్యాలిఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్లో 20 రూపాయలకు దొరికేదాన్ని 10 రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పిల్లానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచూరియా చేసుకుని ఎతికవుతురా. క్యాలిఫ్లవర్ అంటే ఒక పవర్, నిలువెత్తు నిలబడ్డ టవర్, శీల రక్షణకొచ్చిన మహా క్లవర్. నేనేరా శీలు రక్షతి రక్షత అన్న ఆండీ ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రా. క్యాలిఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆండీ ఫ్లవర్. గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదలను. అప్పటిదాకా ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా క్యాలిఫ్లవర్ గురించి చర్చ, క్యాలిఫ్లవర్ గురించి రచ్చ. ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది క్యాలిఫ్లవర్. మా క్యాలిఫ్లవర్ బాబుకి ఆ క్యాలిఫ్లవర్ కూడా తీసేస్తే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి? పవిత్రతకే పట్టుబట్టలేసిన యాండీ ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలిప్పారే.
భావన అలా ఒంటరిగా వదిలేను. నేను వెళ్తాను. అక్క, మా అమ్మ చావుతుకులో అక్క అన్న. ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఏడిపెంటమ్మా. వెళ్ళిపో పాపా. ఆ ప్యాంట్ జేబులో డబ్బులు నేను తీసుకుని వెళ్ళమ్మా. రాష్ట్రంలో జరుగుతున్న రచ్చకే నైతిక బాధ్యత వహిస్తూ ఆ సీఎం రాజీనామా చేయాలి. జీవితం ఆరోగ్యశ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా. ఒల్కేదో వచ్చి పుల్కా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకొని నా గుండెకాయకి నొప్పి తెప్పిస్తున్నాడు. ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా. సార్, క్యాలీఫ్లవర్ కి కరెక్ట్ మొగుడు ఒకడు ఉన్నాడు సార్. ఎవడయ్యా డీజీపీ వాడు? టెంపర్ మూర్తి సార్. ఏమయ్యా డీజీపీ వాడి కాలీఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా. సలహా చెప్పవే మంగ అంటే సైనైడ్ వేసుకోవే గంగా అన్నట్ట. ఎనగటికి ఇలాంటిది ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని కదయ్యా అని ఫారెస్ట్ కు పంపింది. మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్. సామి చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే. టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్కు దిక్సూచి. తప్పదా నా చెప్ప? తప్పదు సార్. వచ్చాడ్రా అన్న టెంపర్ మూర్తి. ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది. దెబ్బకి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు వచ్చారా? టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లం సాల్వ్ చేస్తారా చూద్దాము. ఒకసారి కెమెరా ఇవ్వరా. ఏమయ్యా, ఒక మగాణ్ణి బట్టలు లేకుండా నడి బజారులో కూర్చోబెడతారా? ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా, రెండు ఆలు లాంటివి. అలాంటి శీలం నడి బజారులో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా? కనీసం ఓ పంచ, కనీసం ఓ లుంగి, కనీసం ఓ జేబుగుంట అంటే కర్చీఫ్ ఇక్కడ కప్పుంటే ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా. ఎంత పాపంరా. ఏమ్మా, నీ భర్తకి రెండు కాళ్ళు లేవా? మధ్యలో మగతనం లేదా? ఏమయ్యా కానిస్టేబులు ఇలా కాళ్ళు స్తంభాల్లో పెట్టావు, వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా? మీరే గనుక పరువు గల మగాళ్ళైతే ఇలా పువ్వు ఇచ్చి కాదురా, ఎంత గుడ్డు ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా. లొట్టపిట్ట రాజా, నీ పరువుని ఇలా 10 మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు నీ మగతనం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. ఓకే ఓకే. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకల్లో మానభంగ పర్వంలో రాస్తున్న మరో భారతం. శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మర్మస్థానం కాదిది జన్మస్థానం. మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. నాన్న క్యాలీఫ్లవర్, ఇప్పుడు చెప్పు అసలు నీ సమస్య ఏంటి? ఎందుకు ఈ నగ్న ప్రదర్శన? మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం సార్. నీ పోరాటంలో అర్థం ఉంది, కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది రాజా. ఇల్లు కట్టాలంటే ముందే చేయాలి. పునాది తీయాలి సార్. పునాది తవ్వాలంటే ఏం చేయాలి? ప్లాన్ ఉండాలి కదా. ఇక్కడ బోసిమలతో కూర్చొని రచ్చ చేస్తే చట్టం రాదు రాజా, నీరసం వస్తుంది. కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం. ముందు ఆ ముగ్గురు జగజ్జత్రీయులను పట్టుకుందాం, తగిన శిక్ష పడేలా చేద్దాం. అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం. కాబట్టి నా లొట్ట పిట్ట రాజా, ఓ అన్నగా చెబుతున్నా, తిన్నగా నా త్వరా, గొడుగులా నీకు నీడలా ఉంటా, గూగుల్లా నీకు గైడ్ చేస్తా, నన్ను నమ్ము రాజా. నమ్ముతాను సార్. నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విలువిస్తారో అర్థమైంది. మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్. శభాష్ బుడంకాయ రాజా. అమ్మా లేచి కూర్చో. అమ్మ కోసం తెచ్చినవి అమ్మ తిన్నాక తినాలని తెలీదా?
రేపో మాపో పోయేదాన్ని. నాకెందుకమ్మా? నీకేం కాదమ్మా, మా నాకల్లో నిజాయితీ ఉంది కాబట్టే ఈరోజు ఓ అన్న తింటానికి ఇచ్చాడు. నువ్వు అంటావుగా మనం మోసపోయామే కాని మోసం చేయలేదు అని. మోసపోయిన వాళ్లకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా. చెప్పు రాజా, ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి, గుర్తులు కావాలి, పుట్టు మచ్చలు, పెట్టుడు మచ్చలు, టాటూలు, టీకాలు, ఇలా ఏమైనా ఉన్నాయా? ఈకలున్నాయి సార్. రాజా, మనిషన్నాక ఈకలు, క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరికామను. వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి. నాకదంతా తెలియదు సార్. ఈకలు దాక తాకి ముఖానికి ఈకలు పెట్టుకుని నా శీలాన్ని దోచుకెళ్లారు సార్. అవి ఈకలు కాదురా, బెన్నిస్ బాస్కులు రా నా లొట్ట పిట్ట రాజా. అవి కాకుండా ఇంకే గుర్తులున్నాయి. ఏంటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం దిప్పుతున్నాడు సార్? ఒక అమ్మాయికి నాలుక మీద నృత్యమంతా మెరిసిపోతున్న పూసుంది సార్. అది పూస కాదురా నాయన, ఫ్యాషన్ పోగు, ఇప్పుడు తీసేసి ఉంటుందిలే. టెన్షన్ లో నీకే గుర్తున్నట్లేదు రాజా. వెళ్ళి స్నానం చేసిరా స్వీటీ. బాబు కౌన్ హే అండి? నేమ్ క్యాలీఫ్లవర్. పేరే టెంప్టింగ్ ఉంది. బాబు నా వైఫ్ రమన్ దీప్ కౌర్ ఫ్రమ్ ఢిల్లీ, ఒరిజినల్ పంజాబీ. నమస్తే మేడం. నీది కింద కంఫర్ట్ గా ఉంటుందా పైన? సార్ రూమ్ గురించి, నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకుంటావా, ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంటావా అని అడుగుతుంది. నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను మేడం. మేడం గారు కన్ను కొడుతున్నారు. అయ్యో అపార్థం చేసుకోవద్దు బాబు, మా ఆవిడకి ఐ వీక్నెస్ కళ్ళు చిదంబరం గారి లాగా. రా సేతు కానీ. సార్ ఏమయ్యా, నువ్వేదో చేస్తావు పెద్ద పోటుగాడి మరి కాదయ్యా. నువ్వు గెస్ట్ కదా, రండి సార్ స్నానం చేద్దు గాని అని బాత్రూమ్ చూపించడానికి అడుగుతుంది. అది తీసి ఇస్తున్నావు. అయ్యో బాబు, నువ్వు బాత్రూమ్ లో స్నానం ప్యాట్తో చేస్తావా, ప్యాట్ లేకుండా చేస్తావా? మావిడే అదే అంది, ప్యాట్ తీసి బాబు ఎవరిస్తాను, బాత్రూమ్ ఎందుకనే ఉంది. నీకు చిన్న సైజ్ కావాలా పెద్ద సైజ్ కావాలా? బాబు సబ్బు. అసలే శీలం పోయి బాధపడుతుంటే ఈ అశ్లీలం మాటలు ఏంటి సార్? బాబు ఇంకా పోటానికి నీ దగ్గర ఏముంది బాబు? సార్ క్యాలీఫ్లవర్ కేసుని పరిష్కరించడానికి రంగప్రవేశం చేసిన టెంపర్ మూర్తి, ఆయనకే రమ్ము కేసును కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మనం రేప్ చేసింది వీణ్ణా? కిక్లో అప్పుడు ఏం చేశామో మనకే తెలీదు. మనలాంటి అందగత్తలు ఇచ్చిన 1+2 ఆఫర్ ని ఎంజాయ్ చేయకుండా సిల్లీ పాయింట్ ని సీన్ గా క్రియేట్ చేస్తున్నాడేంటి వీణ్ణి? మనం లైట్ తీసుకోకూడదు. ఈ మిల్లీమీటర్ గాడే రేపు కిలోమీటర్ అంతా ప్రాబ్లం అవుతాడు. టెంపర్ మూర్తి కేసు టేకప్ చేస్తున్నాడంటే మనకి బ్యాకప్ చెప్పేదాకా నిద్రపోడు. మూర్తి ఫోకస్ అండ్ మూమెంట్ మన వైపు లేకుండా ఉండాలి, అప్పుడే మనం కూల్ గా రాబరీస్ చేసుకోవచ్చు. దానికి మనమేం చేయాలి? వాణ్ణి ఎవరు లేపారో వాళ్ళతోనే దింపిద్దాం. ఆ ఆకాశవాణి గాన్ని పటాయించి ఈ ప్రాబ్లం కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. Yes. బంగారం ఆజా. ఏంటి సార్ ఇది? వరాలు సార్? వడలంటే గుండ్రంగా ఉంటాయి, మధ్యలో బొక్కు ఉంటుంది, దాన్ని వడ అంటారు. దీన్ని లవ్ వడలు అంటారు. బంగారంకి భలే ఇష్టం. దీన్ని ఎలా తినాలి సార్? ఇలా ముంచి ఎలా తినాలి? పోనీ దోసేస్తావా? దోచేస్తావా? ఏంటి సార్ ఇది? ఏమయ్యా, ఎవరైనా లేడీస్ మగాళ్ళ దగ్గరకు వచ్చి దోచేస్తావా దోచేస్తావా అంటారా? దోశ వేస్తావా అంది. వద్దు సార్. ఈ రెండు చప్పరిస్తావా? అయ్యో చాలా బాగుంటాయ్యా మైసూర్ బోండాలు. సార్ ఆకలి కంటి లోపల తిప్పడం ఎక్కువైంది. నన్ను చూసి సంతోషపడతావనుకున్నాను కానీ కంగారు పడతావేంటి బావా? ఎందుకు వచ్చావే?
కళ్యాణమైన కక్కైనా అది నీతోనే బావా. ఏంపు నాశలు పెంచుకోకు. ఏ కక్కు రాదు కళ్యాణం కాదు. నన్ను మర్చిపో. చూడాలనిపిస్తే అప్పుడప్పుడు చూసేళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ వెళ్ళిపో. నిన్ను మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే బావా. నేను కూతకు రాకముందే నా పూత కోసేశారు. అర్థం చేసుకో. పూతదే ఉంది బావా, అది ప్రతి వసంతానికి పోస్తూనే ఉంటుంది, అది ప్రకృతి ధర్మం. కావచ్చు, ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను వాడేసి నలిపేశాక నీ మెల్లో తాలి కట్టి నీకు అన్యాయం చేయలేను నిలవేని చేయలేను. వాడిపోయిన తీగకి నీళ్లు పోస్తే అది పూలు పోస్తుంది కాయలు కాస్తుంది బావా. నన్ను ముట్టకు, నేను అపవిత్రమైపోయాను. పాత ఇంటికి ఎంత రంగులేసినా డైమండ్ హౌస్ కాలేదు. కాదు, నువ్వు కాదంటే కన్నీళ్లతో వెళ్ళిపోతాననుకున్నావా? లేదు బావా, కష్టమైన నష్టమైన రాముడితోనే సీత, తప్పైనా ఒప్పైనా నీతోనే నా తలరాత. వాట్ బేబ్స్, మీరు హాలియా బట్ మేనేజరా? ఏ డౌటా? ఇది చూడు. ప్లీజ్ గివ్ మీ యువర్ హ్యాండ్. అమ్మా, ఏ వాట్ హ్యాపెండ్? ఈ హ్యాండ్ ఆలే ఎన్నోసార్లు టచ్ చేసింది, అందుకే టచ్. మేడం పై నువ్వు చేసే కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతిదీ డిస్కస్ చేస్తారు. ఏంటి ఆలియా నా కామెంట్స్ చదువుతుందా? నాకు డౌట్, నా ఆలియాకి తెలుగు రాదు కదా, ఎలా? నేనే చదివినిపిస్తా. నువ్వంటే మేడం కి స్పెషల్ ఇంట్రెస్ట్. ఆలియాకి నేనంటే అంత ఇష్టమా? ఏ ఆలియా, ఇది కలయా? ఆలియా నిన్ను మీట్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వనన్నారు. వై? నీ మీద ఇంప్రెషన్ పోయింది. వై 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 వై. ఇక నేను ఎప్పటికీ కలవనన్నారు. నువ్వు కొత్తగా ఎవడో క్యాలీఫ్లవర్ ని ఫోకస్ చేసి ఆలియాని నెగ్లెక్ట్ చేసావు. మేడం అప్సెట్ అయ్యి షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళీ ఆలియా సెట్ అయ్యి సెట్ లోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి? క్యాలీఫ్లవర్ పై చేసిన వీడియోలు ప్రాంక్ అని ప్రచారం చేయాలి. ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎంతసేపు వస్తున్నా బంగారం లేడికి లేచిందే పొరుగుంటే ఎట్టా? త్వరగా రండి, ఇక్కడ కోవతి కారికి పోతుంది. మీరు నన్ను లేట్ చేస్తుంటే నా ఒళ్ళు కాలిపోతుంది. అబ్బా అంత తొందరే. నాకు కావలసింది నీ దగ్గర ఉంది, తీసుకుంటా చిన్నగా తీసుకుంటా. ఇలా చేస్తావని వెళ్ళిపోమ్మన్నా. ఇది కదా కావాలి. అరే ఏంటి, చిరంజీవి సురేఖ అని అరిస్తే అర్థం ఉంది, నువ్వేంట్రా మా మధ్యలోకి వచ్చి యురేఖ అంటున్నావు? ముద్దు సార్, ముద్దు. ఏంటి విన్నావా రాజా? విన్నాను సార్, నేను ఆగలేను సార్, విన్నాను సార్. తప్పు రాజా, నా వైఫ్ బంగారం, చూడటానికి గుడి మీద శిల్పంలా సెక్సీగా ఉన్నా దాని మనసు మాత్రం గర్భగుడిలో దేవతలాగా చాలా మంచిది రాజా. తప్పు రాజా. రామ 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 రామ, నన్ను మీరు అపార్థం చేసుకున్నారు సార్. క్లూ అడిగారు కదా, ఆ ముద్దు సౌండ్ను బట్టి ఆ ముగ్గురు లంకెనీళ్ళల్లో ఒకరిని గుర్తుపట్టగలను సార్, గుర్తుపట్టగలను. ఏందయ్యా ఈ బుడబుక్కల ప్రపోజల్స్? ఎవడైనా ముద్దు పెట్టుకుంటాడు, ముద్దులు పట్టుకోవటం ఏమిటయ్యా? నా చెప్ప, రంభా ఓరసి మేనకాని తలబట్టు కూర్చుంటే కొత్తగా ఈ ముగ్గురు మళ్ళీ మొగ్గలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? నా శిలాన్ని దోచుకునేవాళ్ళు సార్, కానీ ఈ ముగ్గురు ఎవరు సార్? సిటీని దోచుకుంటున్నోళ్ళు. అవునా? వాళ్ళు ముగ్గురే, వీళ్ళు ముగ్గురే. వాళ్ళు లేడీసే, వీళ్ళు లేడీసే. ఈ సిటీని దోచుకున్న వాళ్ళు, నా శిలాన్ని దోచుకున్న వాళ్ళు,
ఒకటే ఉండొచ్చు కదా సార్. ఏమిటి వాళ్ళు వీళ్ళు ఒకటా? నీకేమైనా మైండ్ దొప్పిందా? మద్రాస్ చెన్నై అయినప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు ఒకటే ఎందుకు కాకూడదు సార్? శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవి అయినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఒకటి కాకూడదు సార్? చపాష్ క్యాబేజీ. క్యాబేజీ కాదు సార్, క్యాలీఫ్లవర్. ఏదో ఒకట్లేవయ్యా నా చెప్పలో బెల్లం. ఈయన మాటల్లో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ ఉందయ్యా. కానీ మూర్తి, వాళ్ళని ఎట్టా పట్టుకోవటం? ఎట్టా పట్టుకుంటారని మమ్మల్ని అడుగుతారేంటండి? సీఎం సీట్ లో కూర్చొని వార్డు మెంబర్ లాగా ప్రశ్నిస్తారేంటి? ప్రిన్సిపాల్ పిల్లల దగ్గర పాఠాలు నేర్చుకున్నట్టుగా మీరు తెలుసుకోలేరా నా లొట్టబిట్ట? రోజు తెలుసుకుంటూనే ఉన్నాం. అందుకే కదా ఏకు మేకవుతావని తెలిసి కూడా నిన్ను అడివి నుంచి పిలిపించింది. ఆ తెలుసుకోవటం కదండి, మీ పవర్ ఉపయోగించండి. అదే, నా పవర్ ఎలా ఉపయోగించాలా అని అదిగో మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటండి నా లొట్టబిట్ట? మీ దిక్కుమారిన ఇగోతో నన్ను ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ చేయించారు. ట్రాన్స్పోర్ట్ లేని ఏరియా కూడా ట్రాన్స్ఫర్ చేయించారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం తెలీదా సార్? నా శిలాన్ని దోచుకున్న ముగ్గురు అమ్మాయిల వయసు 20-30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది సార్. సిటీలో ఉండేవాళ్ళు కాకుండా రోజు ఎంతమంది వచ్చిపోతుంటారు సార్ సిటీకి? చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. మీరు సీఎం కదా? అది ఏంటి అది అది అంటారు? కొబ్బరి చిప్పులు స్కామ్ చేసి ఎన్ని కోట్లు వచ్చినాయి? కొబ్బరి లంకలో కొబ్బరి తోటలు అమ్మితే ఎన్ని సూట్ కేసులు వచ్చినాయి? దొబ్బుతున్నాడే. ఆ లెక్కలు బాగా గుర్తుంటాయి కదా, చెప్పండి. ఏంటి ఉస్సో ఉస్సో? అధికారికంగా ఈ సిటీలో 75 లక్షలు, రోజుకు వచ్చేవాళ్ళు 35 లక్షలు, మొత్తం 1,10,000,000 మంది. అది కూడా తెలిచావదు సీఎం కి. దాంట్లో మగాళ్ళు ఎంతమంది సార్? నన్ను అడుగుతావేంటరా లొట్టబిట్ట? ఆయన అడుగు, చెప్పండి సార్ మగాళ్ళు మొత్తం ఎంతమంది? అది ఏంటండి అది? మీ తోక కంపెనీ రమ్ము బ్రాండ్ తాగేది మగాళ్లే కదా. రోజుకి ఎన్ని లారీలు వెళ్తాయో మీకు తెలుసు, ఇది తెలీదా? సిటీలో మగాళ్ళు మొత్తం 39 లక్షల మంది. మరి ఆడవాళ్ళు ఎంతమంది సార్? చెప్పండి సార్, పిల్లాడు అడుగుతున్నాడు కదా. అది 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 ఇది ఏంటండి? రవికెలగుడ్డ గాజుల చెట్టు పథకంలో బాగా వెనకేసి విశాఖ ఉక్కి వెనకాల 75 ఎకరాలు తినేశారుగా. ఉస్సో 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 ఏంటండి? పంపులోంచి నీళ్లు తిప్పినట్టు. సిటీ మొత్తంలో ఆడవాళ్ళు 36 లక్షలు సార్. అందులో ముసలిం ఉత్క పిల్లా పిత్క పోను 20-30 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉంటారు సార్? మీరు చెప్పండి డీజీపీ గారు, పేరంటారు కూర్చున్నట్టు కూర్చున్నారండి. అది అది ఏంటండి? అది ఇది రాష్ట్ర పోలీస్ పాస్ మీరు. చెప్పండి అమ్మాయిలు ఎంతమంది? ఇదిగో మూర్తి, నేను డీజీపీ, నువ్వు సిఐ. డిజిగ్నేషన్ గుర్తుంది కదా? ముందు సమాధానం చెప్పండి సార్. డిజిగ్నేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ టాలెంట్ లో ఉండాలండి. ఏంటి అది ఇది? గూగుల్ గుగ్గిళ్ళు అవసరం లేదు. అమ్మాయిలు మొత్తం 5 లక్షలు సార్. నాదో చిన్న రిక్వెస్ట్, ఈ 5 లక్షల అమ్మాయిల ముద్దులు శాంపిల్స్ తీసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. బ్లడ్ శాంపిల్ యూరిన్ శాంపిల్ అంత ఈజీగా చెప్తున్నావు, అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ సార్. ఇంపాసిబుల్ అనుకుంటే బల్బు కనిపెట్టే వాళ్ళమా బాంబు కనిపెట్టే వాళ్ళమా? ఇంపాసిబుల్ అనుకుంటే బాహుబలి వచ్చేదా కేజీఎఫ్ ఆడేదా? ఒరే నాన్న, పోస్కోల్ మాటలు పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచించండి రా నా చెప్ప. అంతమందిని ముద్దు అడిగామనుకో ఫెమినిస్టులు మనల్ని ఫ్యాక్షనిస్టులను కాల్చినట్టు కాల్చి చంపుతారు సార్. ముద్దు ఇవ్వమంటే మనకివ్వమని కాదు సార్, మందు తాగిన వాళ్ళని అదేదో మిషన్తో టెస్ట్ చేస్తారు కదా. అలాంటి మిషన్ ఒకటి కనిపెట్టి ఆ ముద్దుల్ని టెస్ట్ చేసి నాకు న్యాయం చేయండి సార్. వాళ్ళు ఒప్పుకోకపోతే ఆధార్ కార్డు పికేద్దామండి. రేయ్, రేషన్ కార్డు కాదు నా చేతిలో ఉండటానికి, అది ఆధార్ కార్డు. సెంట్రల్ గవర్నమెంట్. ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ పని? కేంద్రంలో ఉంది మీ పార్టీ కదా. నువ్వు పెట్టే టార్చర్ కన్నా అదే నయంరా నాయన. హైకమాండ్ వాళ్ళ కార్డు పట్టుకునైనా ఆర్డర్ తెస్తాను. మీరు యాక్షన్ లోకి. మాగా సార్ మిషన్ కి గవర్నమెంట్ ఆర్డర్. ఓకే పెట్టవే, మనకు కూడా శోభనానికి ముందు ట్రైనింగ్ లా ఉంటుంది.
బుసర అతుకుపోయిందంట. సారీ సార్, సర్వర్ ప్రాబ్లం. టెంపర్ మూర్తి ఓవరాక్షన్తో మనం ఇరుక్కునేలా ఉన్నాం. ఆధార్ కార్డ్ బ్లాక్ అయితే మన లాకర్ లో ఉన్న గోల్డ్, డైమండ్స్, క్యాష్ తెచ్చుకోలేం. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కిస్ పెట్టే స్టైల్ మార్చాలి. నేను ముద్దు పెడతా. నువ్వు ముద్దు పెడతావు. దూడ బెదలు కమిలిపోయాడు. ముద్దు పెట్టు మిషన్ కి అక్క. మిషన్ లో పగలొస్తా అండి. లాగండి లాగండి. అబ్బా ముద్దు పెట్టు. ఏది పెట్టాలన్నా ఇది ఇవ్వాల్సిందే. ఎంత ట్రై చేసినా నీ ముద్దు మార్చలేకపోయాగా. బై భర్త్ అలవాటు మారదు. నేనేం చేయను? ఇప్పుడు ఏం చేద్దాం? లిప్స్టిక్ ఉందా? కొంచెం పైకి. ఓకే, మా ముద్దుల సౌండ్స్ ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. మీకు అవి ఫార్వర్డ్ అవుతాయి. మేము సేఫ్ గా కంట్రీ దాటిపోవాలంటే పోలీసుల అటెన్షన్ ని డైవర్ట్ చేయాలి. అలాగే వాట్ మేడం, మీరు కూడా ముద్దు ఇవ్వాలి. నా ముద్దు ఈ సార్ కి తప్ప ఎవరికి ఇవ్వను. కాసేపు ఈ మిషన్ నే మా సార్ అనుకోండి. మూర్తి గారు, మళ్ళీ ఒకసారి వేవనండి. ఏయ్, సేమ్ సౌండ్ రిపీట్ చేయండి. ఓకే సార్. ఎస్, ఈ సౌండ్ నా జీవితాన్ని సంకరాకిచ్చింది. మూర్తి గారు దొరికింది. ఆర్ యు షూర్? యా. సేమేనా? అవును సార్. బాబు ఆకాశవాణి, ఆ పుణ్య స్త్రీని ఇక్కడ నిలబెట్టండి. ఒరే మెంటల్ ఫెలో, ఆ పుండిస్త్రీ ఎవరో చూపించమంటే నా పెళ్ళా బొమ్మ చూపిస్తావేంట్రా? ముద్దు సౌండ్ ఇచ్చింది ఖచ్చితంగా ఈవిడే సార్. కళ చెదిరింది, కథ మారింది. నైస్, హ్యాపీ టు నౌ. వావ్, ఆసమ్. టీచర్ విజన్ తోనే నేను ఫ్యాషన్ డిజైన్ చేశాను. మనలో ఉన్న అందాలు హైలైట్ చేయడమే గా ఫ్యాషన్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇన్నాళ్ళ అంటే ఆయనకి ఫారెస్ట్ లో డ్యూటీ. సీక్రెట్ గా మన ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ వర్కౌట్ చేశాం. ఇప్పుడు సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇలాంటివన్నీ ఆయన ఒప్పుకోరు. ఇన్నాళ్ళు మన టార్గెట్స్ అనుకున్నట్లు పూర్తి చేశాం. అసలు టాస్క్ ముందుంది. మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నా. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే చాలా హోంవర్క్ చేయాలి. మెయిన్ నెట్వర్క్ అంతా నా ఇంట్లో నుంచే జరుగుతుందా? ఇంతవరకు ఏది ఫెయిల్ కాలేదు. ఇది కోకూడదు. స్కెచ్ నువ్వే. లిసి దానికి ఫాలో చేస్తుంది. నేను షో చేస్తాను. చూసే వాళ్ళకి మతిపోవాలి. ఆల్రెడీ నా మతిపోయిందే. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ మన జర్నీ ప్యారిస్. అమ్మో, మీరు లోకల్ అనుకున్న ఇంటర్నేషనల్ కల్ప్రిట్సా? మీ ముగ్గురిని వదిలిపెట్టను. ఏం జరుగుతుంది ఇక్కడ? తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందే. నేను నా వైఫ్ బంగారం అనుకున్నా. నీలో రౌడీలాని కేడీ లేడీ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయానే. సిగరెట్టేనా, మందు కూడా అలవాటు ఉందా? తీసుకో, చూసుకో కూడా ఉందా?
చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు? సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు ఎన్ని చేశారే? చాలానే చేశాం. అన్ని సక్సెస్ అయినట్టున్నాయి. ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. మేము ఎక్కడ షో చేసినా 5-star రేటింగ్. తెలుగు రాష్ట్రాలు అయిపోయాయి. ఫారెన్ మీద పడిందా మీ కన్ను? అంటే అక్కడే కాదండి, వరల్డ్ లో హైయెస్ట్ రిచ్ పీపుల్ ఉంది. ఆ ప్రోత్సాహంతోనే ఇంత ఉత్సాహంగా ఉన్నారన్నమాట. ఉసే ముంజిల్లారా, నీతి నిజాయితీలకు నిలయమైన నా ఇంటిని నేరాలకు కేరా ఫోటోస్ గా చేస్తారా? మిమ్మల్ని ఒక క్షణం కూడా బతికివ్వరు. ఏం చేస్తున్నారు సార్? నన్ను ఆపొద్దు రాజా, దొంగల్లే పట్టుకునే పోలీస్ ఇంట్లోనే దొంగలు పడ్డారని తెలిస్తే అయ్యో నా పరువే కావాలి బంగారం. షూర్, మేము దొంగలు మేం తండి. దొంగలే కాదు, మీరు రేపిస్టులు కూడా. చూడండి నా రాజా ఫేస్ చూడండి. ఈ అమ్మాయికుని రేప్ చేయాలని మీకు ఎలా అనిపించింది? రేపా? అంత సీన్ లేదు. అసలే నాకు మ్యాటర్ వీకు. ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకండి. మిమ్మల్ని ఏమీ చెయ్యను, జస్ట్ షూట్ చేస్తానంతే సార్. అయ్యో మేడం కాదు సార్, ఇప్పుడే నిరూపిస్తా, మీరు ఆగండి. మేడం, ఈ నెల 18 నా మీద మానభంగం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పండి మేడం, చెప్పండి. నా పుట్టింట్లో ఉన్నాను. ఆ రోజు నైట్ కాల్ చేసి నాతో ప్రేమ చేసి ఐ మిస్ యు అన్నారు. నిజమే కదా, పొరపాటు పడ్డాను కదా సారీ బంగారం. సార్ ఇప్పటికైనా అర్థమైందా సార్? మిషన్లు ఎవరో ముద్దును మార్చి అమ్మునా మేడం ముద్దిచ్చారు సార్. ఎవరు పెట్టారు కాలీఫ్లవర్? మనం తప్ప బయట వాళ్ళు ఎవరు రాలేదు. సడన్ గా నువ్వెక్కడికన్నా వెళ్ళావా? నేను ఎక్కడికి వెళ్ళాను? ఇద్దరం కలిసి టీ తాగడానికి బయటకు వెళ్ళాము. సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. బ్రదర్ సూపర్ సూపర్ సేఫ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాం, బాగా అలసిపోయాం. టీ తాగి తోడ రిలాక్స్ అవ్వం. అమ్మా రే రణవీర్గా, నువ్వా? కొందరు పైసల్కి పడతారు కానీ నేను మాత్రం. మీ అందానికి పడ్డాను. సీఎం ఇదంతా చేస్తుంది టెంపర్ మూర్తి గాడి పెళ్ళామని ప్రూఫ్ తో సహా ఇచ్చి వస్తా. దాంతో మైండ్ పోయి టెంపర్ మూర్తి గాడు మెంటల్ హాస్పిటల్ కి, నేను మీతో బ్యాంకాక్ కి. ఈ విషయం నేను మా బావకి ఫోన్ చేసి చెప్తాను. నువ్వు ఆ ఒరిజినల్ వాయిస్ ఎవరిదో చూడు. రే రఘువీర్ అయిపోయావురా, రే దొరికిపోయావురా, నిన్ను జైల్లో పెట్టించడం ఖాయం, నిన్ను కూడా పైకి పంపడం ఖాయం. ఆకాశవాణి, పాస్పోర్ట్స్ రెడీ, కిస్మత్ పబ్ లో హ్యాండ్ ఓవర్ చేస్తాను, రేపు ఈవినింగ్ ఏ ఫ్లైట్. నీలు చెప్పు. ఆ స్పెషల్ ఆఫీసర్ రఘువీర్ సింగ్ ఆకాశవాణిని చంపేశాడు బావా. వాడే రమ్ బ్యాచ్ తో కలిసి క్రైమ్స్ అన్ని చేస్తున్నాడు. ఓ
ఇప్పటిదాకా ఇండియాలో ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ మన ఎంజాయ్మెంట్ బ్యాంకాక్. దిస్ ఇస్ మై పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ నాది కాదు, రఘువీర్ది. నీ పాస్పోర్ట్ ఏది? తెలీదు. ఏమై ఉంటుంది? రాత్రి టెన్షన్ లో ఆ పాపకి డాష్ ఇచ్చాం కదా, అక్కడే పడిపోయి ఉంటుంది. విషయం పోలీసులకు చెప్పాలి. ఇక్కడే ఇక్కడే పాపను గుద్దుకున్నాం. పాస్పోర్ట్ ఇక్కడే పడి ఉండొచ్చు. వెతకండి. అమ్మో, క్యాలిఫ్లవర్ చూస్తే గుర్తుపట్టేస్తాడేమో. మనల్ని గెటప్ లో ఎవరు గుర్తుపట్టరు. వెతకండి. పాస్పోర్ట్ ఎక్కడ మిస్ అయ్యి ఉంటుంది? ఫ్లైట్ మిస్ అయిపోతామే. రాత్రి నన్ను అపవిత్రం చేసిన ఆ ముగ్గురిని చూశాను. వాళ్ళని చూసిన కళ్ళతో పవిత్రంగా కనిపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఆడవాళ్ళంటే మీలా ఉండాలి. ఈ సెంటు వాసన నాకు పడదు. సరే, అదే సెంటు వాసన నువ్వే కదూ. మన పాస్పోర్ట్ లాగే ఉంది. మిమ్మల్ని వదిలిపెట్టని.
సై, ఇప్పటిదాకా నాలాంటి మగాళ్ళ జీవితాల్ని నాశనం చేశారు. ఇప్పుడు ఈ చిన్నపిల్లని ఏదో చేయాలని చూస్తున్నారు. చెప్పు, ఆ పాప వెనకాల ఎందుకు పడుతున్నారు? నీతో నిజమేలా చెప్పించాలో నాకు బాగా తెలుసే. నేను బతకనన్నా, నేను పోయినా తమ్ముడికి తోడుగా ఉండేది అమ్మన్నా. నేను పోతే ఒక్కదాన్ని, మా అమ్మ పోతే ముగ్గురు అనాథలైపోతారన్నా. మా అమ్మని భక్తికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. అన్ని చోట్ల సెక్యూరిటీ టైట్ చేయండి. ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టద్దు. సెర్చ్ ఇమీడియట్లీ. తప్పించుకు తిరుగుతున్న రంబాజ్ గురించి ఎవరికి ఆచూకీ దొరికినా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అమాయకుడు సార్, మా బాబా పెచ్చాడు సార్. ఇంకా 1950 కాలంలోనే ఉన్నాడు సార్. శీలము మానవు అని పోరాటం చేస్తే సమాజం బాగుపడుతుందని పిచ్చి పిచ్చి కలడని కంటున్నాడు సార్. ఇక్కడ మనుషులు పీల్చే గాలి కల్తీ, వదిలే ఆలోచనలు కల్తీ అని తెలీదు సార్ మా బావకి. ఇక్కడ మేము ఉండలేం సార్, వెళ్ళిపోతాం సార్. ఇన్నేళ్ల నా జీవితంలో ఎంతో మందిని చూశాను, ఎవరెవరినో ఎదుర్కొన్నాను, ఎవడెవడితోనో ఫైట్ చేశాను, కానీ ఎవరికి భయపడలేదమ్మా. నెవర్ గివ్ అప్ మెంటాలిటీ, ఈ టెంపర్ మూర్తిది. ఆ జంగిల్లో ఉండే జంతువులో మానవత్వం చూశాను, కానీ ఈ కాంక్రీట్ జంగిల్లో మనసుల్లో మాత్రం రాక్షసులను చూశాను. ఆ అసురగణం దాటి సాటి మనిషిని చూశా, వాడే కాలీఫ్లవర్. తనకు అన్యాయం జరిగితే నిజాయితీగా పోరాడాడు,
అదమ్మా వాడి క్యారెక్టర్. ఎవరో పాప ప్రాణం పోతే సొంత చెల్లెల్ని పోగొట్టుకున్నట్టుగా బాధపడుతున్నాడు. అదమ్మా వాడి సెంటిమెంటు. అసలు ఈ ప్రపంచంలోనే రేర్ పీస్ అమ్మా మీ బావ. వాడు పోరాటం చేస్తున్నది చరిత్రలో నిలబడటానికి కాదు, చరిత్ర సృష్టించడానికి. అన్నా లాగు జారిపోతే టవల్ కట్టావు, పడిపోయే బిల్లని ఒంటి చేత్తో పట్టావు, ఓడిపోయే నన్ను గెలిపించావన్నా. ఆడనా ఆడు. వాడిలా ప్రతి ఒక్కరూ ఉంటే కోర్టులు కేసులు చట్టాలు తీర్పులు ఏమీ ఉండవమ్మా. వాడు ఓడిపోవటం ఏంటమ్మా, ఓడిపోడు. వాడు ఓడిపోతే దేవుడే ఓడిపోయినట్టు. వంశీయులు భార్యను తప్ప పరాయి స్త్రీని తాకకూడదు. మాకే గుర్తులేదు, ఫ్రీగా సుఖ పెడితే సుఖ పడకుండా ఈ లంగా పర్లేంటే లపో. పిచ్చలు విడిగా ఎంజాయ్ చేసి మమ్మల్ని పిచ్చి కుక్కల్లా రోడ్డు మీద పడేసావు కదరా. అన్ని దిక్కుల్లో ఎంజాయ్ చేస్తున్న మాకు ఏ దిక్కు లేకుండా చేసావు కదరా. మేం కలలు కని కట్టుకున్న ఎంపైర్ని కొలాబ్ చేసావు కదరా, కొలబద్దలా కొడతావు. కంట్రీ దాటి వెళ్దాం అంటే వెళ్ళనివ్వకుండా చేసావు కదరా, కంట్రీ బ్రూట్.
డబ్బులు దోచారు, అమాయకుల ప్రాణాలు తీశారు, ఆడజాతి మొత్తం సిగ్గుపడే స్థితికి దిగజార్చారే. తప్పుల మీద తప్పులు చేస్తూ మీ దుర్మార్గాల్ని దాచిపెట్టుకోవడం కోసం నిజాల్ని సమాజ్ చేశారు కదే. మా తాత మాటను గౌరవిస్తూ ఇప్పటి వరకు ఆడవాళ్ళను తాకలేదు కాని మనిషి కంటే శీలం గొప్పది, శీలం కంటే నిజం గొప్పది, నిజం కంటే ఏది శాశ్వతం కాదని నాకు ఇప్పుడు అర్థమైంది. నిజానికి చెడును నాశనం చేసే శక్తే ఉంటే మీ ద్వారా మలినమైన ఈ శరీరం మిమ్మల్ని శిక్షించడానికి ఇప్పుడే ఇక్కడే అగ్ని పునీతం కావాలి. నమస్తే సార్. నువ్వా? మళ్ళీ ఏం మార్చడానికి వచ్చావయ్యా? అప్పుడు మారుద్దాం అనుకున్న దాన్ని ఇప్పుడు మార్చాలని వచ్చాను సార్. మా తలరాత్రులు మారకుండా ఉంటే చాలు, మొదలెట్టండి కేసు. యువర్ ఆనర్, ఈ కాలిఫ్లవర్ అమాయకుడేమీ కాదు. ఇతను ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్న మానసిక రోగి. లేకపోతే ఈ అందమైన అమాయకమైన ముగ్గురు అమ్మాయిలు తనని రేప్ చేశారని చరిత్రలో కనీ విని ఎరుగని కొత్త పాయింట్ తీసుకొచ్చి కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్. ఇవన్నీ క్రిమినల్ థాట్స్ సార్. ఇలాంటి వాళ్ళని విచారించకుండా ఉరితీయాలి సార్. ఏంటి, నన్ను ఉరితీయాలా? మద పిచ్చితో మత్తులో ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న వీళ్ళని ఏం చేయాలి సార్? మద పిచ్చా? స్త్రీలను అందరి ముందు అనరాని మాటలన్నీ అంటున్నాడు సార్ ఇతను. ఇతను స్త్రీ ద్వేషి. ఇతనే కాదు యువర్ ఆనర్, చాలా ఇళ్లల్లో మామలు అల్లుళ్ళు భర్తలు అందరూ ఇలాగే ఉన్నారు సార్. చూసారా, చూసారా సార్ ఆ పురుష అహంకారం. ఆర్డర్ ఆర్డర్. అహంకారం కాదు సార్, అవమానం తట్టుకోలేని ఆవేదన సార్. మగాడు పుట్టగానే వారసుడు పుట్టాడని సంబరాలు చేసుకుంటారు, కానీ
ఆ వారసుడు పడే కష్టాలేంటో తెలియదు సార్. తన అక్కలకి చెల్లెళ్ళకి పక్క పిన్నులు బొట్టు బిళ్ళలు తెచ్చిస్తాడు సార్. ట్యూషన్ కి స్కూల్ కి కాలేజీకి వాళ్లతో వెళ్లి బాడీగార్డ్గా ఉంటాడు సార్. ఆన్లైన్లో సినిమా టికెట్లు బుక్ చేసి ఇంటర్వెల్లో పాప్కార్న్ తెచ్చిచ్చేవాడే మేడం. మగాడంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఓ స్త్రీమూర్తి అన్యాయం కాకూడదని తనకిష్టం లేకపోయినా తన వాళ్ళ ఇష్టం కోసం తనను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇచ్చేది కూడా ఈ మగాడే మేడం. అది రాజా ఇంట్లో వాళ్ళందరికి పట్టు చీరలు పంచి తన ఒంటి కోసం రెండు కాటన్ చొక్కాలు దండం మీద చూసుకొని మురుక్తాడు సార్. కిలోల కొద్ది బంగారం ఆ స్త్రీమూర్తులకిచ్చి తన పంచకున్న బంగారపు అంచులు చూసుకొని అదే బంగారం అనుకుని మురిచిపోతాడు సార్ ఈ మగాడు. ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఒక బేవర్స్ గా బేకూఫ్ గా బద్మాష్ గా సహస్ర నామాలతో పిలిపించుకుంటూ తప్పు చేయకపోయినా తప్పులన్నీ తన మీద వేసుకొని చెప్పులు అరిగేలా కుటుంబం కోసం కష్టపడతాడు సార్. పెళ్ళమ్మాటకి ఎదురు మాట్లాడలేక తిట్టినా కొట్టినా బయట ప్రపంచానికి చెప్పుకోలేక ఇంత మంది వేసుకొని మూలల కుక్కిల పేడులా పడింటాడు సార్ మగాడు. భార్యకు నచ్చిన సీరియల్స్ చూపించడం కోసం తనకిష్టమైన క్రికెట్ వార్తల్ని వదిలేస్తాడు మేడం. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రెసిడెంట్ అయినా ఇంట్లో పెళ్ళాం ప్రోటోకాల్ తూచా తప్పకుండా పాటించే గొప్ప మనసున్న మహారాజు మేడం ఈ మగాడు. ఒక అన్నగా తమ్ముడిగా తండ్రిగా తాతగా బావగా బామ్మర్దిగా మామగా రకరకాల రూపాల్లో అవతరించిన విష్ణుమూర్తి 11వ అవతారమే మేడం ఈ మగాడు. సబ్బాష్ రాజా. సార్ ఈ మగాన్ని తప్పుగా చూడొద్దని చెప్పండి సార్. ఎక్కడో 5 మగాళ్ళు చేసిన తప్పును 95% మగాళ్ళ మీద నెట్టేసి మగజాతి మొత్తాన్ని దోషులుగా చూస్తున్నారు సార్. ఆ 95% మగాళ్ళు పడే కష్టం గురించి మేడంకేం తెలుసు సార్? ఇంట్లో రోజు వచ్చే కష్టాలను సహనంగా భరిస్తూ స్కూళ్ళ ఫీజులు కట్టలేక ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేక వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని అప్పులు చేస్తూ తిప్పలు పడుతూ ఎక్కడ పరుగు పోతుందో అన్న బాధతో కళ్ళల్లో జలపాతాన్ని దాచుకొని తన వాళ్ళ కళల్ని ఆశల్ని నెరవేరుస్తూ మండుతున్న గుండెల్ని చల్లబరుస్తూ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మగాడు ఒంటరి పోరాటం చేస్తూ అనుక్షణం చస్తూ బతుకుతూ సైనికుడులా నిలబడేవాడే సార్ ఈ మగాడు. ఈ మగాడు ఎనీ క్వశ్చన్? చెప్పు బంగారం. ఏమండి ఇంకెప్పుడు మిమ్మల్ని కూరగాయలు తెమ్మని చెప్పనండి. మీ గొప్పతనం తెలిసిందండి. క్యాలీఫ్లవర్ నా కళ్ళు తెరిపించాడు. మీరు త్వరగా ఇంటికొస్తే మీ పాద పూజ చేసుకుంటానండి. ఓకే. నో మమ్మల్ని క్షమించండి. ఇప్పటి వరకు కోరికల కోసం సుఖాల కోసం చాలా తప్పులు చేశాం. చెడు వ్యసనాలకు బానిసలమై ఎంతో మందిని మోసం చేశాం. కానీ మనిషిని నాకు ప్రేమించాలని మనుషుల్ని గౌరవించాలని క్యాలీఫ్లవర్ ని చూసే తెలుసుకున్నాం. మీరు ఏ శిక్ష విధించినా రెడీగా ఉన్నాం. తప్పొప్పుకుని గిల్టీగా ఫీల్ అయిన వీళ్లకు సెక్షన్ 302 కింద యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎక్కడో రేపు ఆరోపణతో మొదలై అతిపెద్ద క్రైమ్ ని సాల్వ్ చేయడానికి హెల్ప్ అయిన క్యాలీఫ్లవర్ ఆలోచనని సమర్థిస్తూ స్త్రీల శీల పరిరక్షణ చట్టంలాగే మగవాళ్ల శీల పరిరక్షణ చట్టం కూడా అవసరమని నమ్ముతూ అలాంటి చట్టం చేయవలసిందిగా పైకోర్టుని చట్టసభల్ని కోరుతున్నాను. అలాగే ఆ చట్టానికి క్యాలీఫ్లవర్ చట్టం అని పేరు పెడితే బాగుంటుందని రికమెండ్ చేస్తున్నాను. ya
ఏమయ్యా పియే కేసురావయ్యా రమ్ము. రాజా నాకు డౌట్ మిగిలిపోయింది, క్లియర్ చేస్తావా? ఏంటో అడగండి, తలెత్తుకొని తిరిగే రోజులు వచ్చాయి. ఆ ముగ్గురు అమ్మాయిల అందానికి నాకే మైకం కమ్మింది. నిన్నేం చేశారో, ఎలా చించారో అని కుతూహలంగా ఉందయ్యా. మూర్తి గారు, ఆ చీకటి రాత్రి గురించి నన్ను అడగండి. ఓరి బాబు, ఓరి నాయను, శీలం కోసం సిగ్గే వదిలేసిన గరుడు నువ్వు. నిన్ను వాళ్ళు ఎలా? ఆ రోజు రాత్రి ఆ ముగ్గురు నన్ను ఎత్తుకెళ్లారు. వామ్ము, మంచం మీద పడేశారు. నొలక మంచమా, నవర మంచమా? ఓరిని అయ్యా, నొలక మంచం అయితే ఏంటి, నవారు మంచం అయితే ఏంటి, నేల అయితే ఏంటి, మ్యాటర్ కదా ముఖ్యం. ఆ తర్వాత ఏమైంది రాజా? నాకు ముద్దులు పెట్టారు. అమ్మా, ఆ తర్వాత మళ్ళీ ముద్దులు పెట్టారు. వారిని అమ్మ ముద్దుల నుంచి ముందుకు పోరా నాయన. మళ్ళీ ముద్దే పెట్టారు సార్. ముద్దులు పెట్టాక ఏం జరిగిందిరా? వాళ్ళు ముద్దు పెట్టారు, నా శీలం పోయింది. అమ్మా, నేనెలా పుట్టాను? అది మీ నాన్న నన్ను ముద్దు పెట్టుకుంటే నువ్వు పుట్టావురా. అవునా, ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారా? ముద్దులకే శీలం పోయిందని నమ్మి సిటీకి వచ్చి ఇంత పెద్ద కథ నడిపావా? నువ్వు నాకు, వీళ్ళకి, మా ఆవిడకి, ప్రేక్షకులకి పెట్టావు కదరా ఇంత పెద్ద కాలీఫ్లవరు.